బస్సు దిగి తన స్నేహితురాలి కోసం ఎదురుచూస్తుంది పల్లవి. హలో పల్లవి, ఇక్కడా అన్న పిలుపు విని తల తిప్పి చూసింది. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి భార్గవి తన భర్తతో పాటు వచ్చింది. అబ్బా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, భార్గవి చేతులు పట్టుకుంటూ అంది పల్లవి. అవును, మూడేళ్లయింది. పల్లవి, ఈయన నా భర్త రోహన్ అంటూ రోహన్ను పరిచయం చేసింది. చాలా అందంగా ఉన్నాడు, ఎంతైనా భార్గవి అదృష్టవంతురాలు అనుకుంది మనసులో. పదండి ఇంటికి వెళ్దామన్నాడు రోహన్ ఆమె సూట్ కేసు అందుకుంటూ. పల్లవిని కారులో ఇంటికి తీసుకువెళ్లారు. ఇంట్లో కొంచెం సేపు కూర్చున్న తర్వాత రోహన్ ఆఫీస్కు బయలుదేరాడు. నేను ఆఫీస్కి వెళ్తానండి, మళ్ళీ ఈవినింగ్ వస్తాను, హ్యావ్ ఎ నైస్ టైం విత్ యువర్ ఫ్రెండ్ అంటూ వెళ్ళిపోయాడు. ఇంకేంటి సంగతులు, ఎలా ఉంది నీ కొత్త కాపురం, నీ భర్త బాగా చూసుకున్నట్లుంటున్నాడు అంది పల్లవి. అవును, ఆయనకి నేనంటే ప్రాణం అంది. ఎంతైనా కొత్త భార్య కదా, ఆ ప్రేమ ఇష్టం కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి అంది. కొద్ది రోజులకేం కర్మ, జీవితాంతం అలాగే ఉంటాయి. పల్లవి ఒక మనిషిని చదవడానికి 10 నిమిషాలు చాలు. ఆయన్ని 3 ఏళ్లుగా చూస్తున్నాను, ఆయన ప్రేమ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని దృఢంగా అంది. నీకు ఆ నమ్మకం ఉంటే మంచిదే, కానీ నీకంటే ఎవరైనా అందమైన అమ్మాయి దొరికితే ఈ ప్రేమానురాగాలు మాయమైపోతాయని నా భయం. అసలే అందగాడు, అందులోని యువకుడు, ఇంటిగ్రిటీస్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ అంది. సరే, నువ్వు నాకంటే అందగత్తువు కదా, అదేదో నువ్వే ట్రై చేయి, ఆయన ప్రేమలో నిజాయితీ తెలిసిపోతుంది అంది కోపంగా. చచ్చా, నీతో సరదాగా గడపడానికి వచ్చాను తప్ప మీ ఆయన్ని తీసుకుపోవడానికి కాదు అంది పల్లవి. నువ్వు తీసుకుపోదామనుకున్నా ఆయన నీతో రారు, మన ఇద్దరి మధ్య వాదన వచ్చింది కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు గెలవాలి. నా వాదన నిజమని ఒప్పుకో, లేదా నీ వాదన నిజమని నిరూపించు. సరే, మీ ఆయన కూడా అందరిలాంటి మగాడని నిరూపిస్తాను, అయితే దీనివల్ల మన స్నేహం చెడిపోతుందేమో అని నా భయమంది పల్లవి. మన స్నేహం చెడిపోదు, మన కాపురం కూడా చెడిపోదు, నాకు ఆయన మీద అంత నమ్మకం ఉంది అంది భార్గవి. సరే, ఇక నుంచి ఆ పని మీద ఉంటాను అంది. ఆ తర్వాత ఆ సంగతి మర్చిపోయి హాయిగా కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరు. మధ్యాహ్నం కొంచెంసేపు నిద్రపోయారు. భార్గవి, మీ ఆయనకి ఫోన్ చేసి సరుకుల కోసం బయటికి వెళ్తున్నానని చెప్పు, గంటలు ఇంటికి వస్తానని చెప్పు, నేను ప్రయాణం చేయడం వల్ల ఇంట్లోనే ఉన్నానని చెప్పు, నువ్వు గంటసేపు బయట తిరిగిరా టీ తాగుతూ అంది పల్లవి. ఎందుకని అడిగింది. మరి గెలవాలంటే ప్లాన్లు వెయ్యాలి కదా, భార్గవి ముఖంలో అనుమానం కనిపించింది. నేను మీ ఆయన పాతివ్రత్యానికి భంగం కలిగించే ప్లాన్స్ ఏమీ చేయనులే, భయపడకు అంది నవ్వుతూ. అయ్యో, అలాంటిదేమీ లేదు, ఇవన్నీ ఆయనకి తెలిస్తే కోప్పడతారేమో అని భయం. ఆయనకి తెలిసే ఛాన్సే లేదు, మనం చెప్పకపోతే ఆయనకి ఎలా తెలుస్తుంది, భార్గవికి ధైర్యం చెబుతూ అంది. సరే జాగ్రత్త, మరీ ఓవరాక్షన్ చేయకే అంటూ తన భర్తకి కాల్ చేసింది. భార్గవి బయటకు వెళ్ళగానే భార్గవి బీరువా తెరిచి ఆమె చీర ఒకటి కట్టుకుంది. అందంగా రెడీ అయ్యి ఫ్రిడ్జ్లో పువ్వులు తీసి ధరించి రోహన్ కోసం ఎదురుచూస్తుంది. ఇంతలో రోహన్ కారు పార్కింగ్ చేస్తుంటే పల్లవి హాల్లోకి వచ్చి ఏదో సర్దుతున్నట్లు నటించింది. ఆమె ఊహ ప్రకారం రోహన్ ఆమెను భార్గవి అనుకుని ఆమె వెనకాల నుంచి కౌగిలించుకుంటాడు. ఆమె ముఖం చూడకుండా బిగి కౌగిల్లో బంధిస్తాడు. ఆ తర్వాత పల్లవి ముఖం చూసి, అయ్యో మీరా, నేనింకా భార్గవి అనుకున్న, తప్పైపోయింది, క్షమించండి అని బ్రతిమాలతాడు. భార్గవి ఇంట్లో లేనప్పుడు అలా చేశాడు కనుక భార్గవి ఓడిపోయినట్లే, పల్లవి గెలిచినట్లు అవుతుంది. ఆ ఉద్దేశంతోనే ఆమె ముఖం అతనికి కనిపించకుండా అటువైపు తిరిగింది. ఎత్తులో పల్లవి భార్గవి సమానంగా ఉంటారు. రోహన్ సోఫాలో కూర్చొని భార్గవి ఇంకా రాలేదా అని అడిగాడు. ఇంకా రాలేదు, ఈ పాటికే వచ్చేస్తూ ఉంటుంది అంది పల్లవి. మీరు రెడీగానే ఉన్నారు కదా, నేను ఇంతలో రెడీ అయి వస్తాను, భార్గవి రాగానే బయటికి వెళ్దామన్నాడు. భార్గవి ఇంటికి రాగానే ఏమైంది నీ ప్లాన్ అని అడిగింది. ఫ్లాప్ అయింది, ఒకవేళ నువ్వు ఏమైనా నా ప్లాన్ ఫోన్లో చెప్పేశావా అనుమానంగా అడిగింది. అసలు నీ ప్లాన్ ఏంటో నాకు తెలియదు కదా, ఇంకా ఆయనకి ఎలా చెప్తాను, నీకు నా మీద నమ్మకం లేకపోతే వద్దులే నిష్ఠూరంగా అంది. అలాంటిదేమీ లేదులే, మామూలుగానే అడిగాను. మరుసటి రోజు సినిమాకి టిక్కెట్లు తీసుకురామంది భార్గవి తన భర్తతో. తీరా బయలుదేరే సమయానికి తనకి తలనొప్పిగా ఉందని మీరు వెళ్ళండి అని చెప్పింది భార్గవి. పోనీ టిక్కెట్లు క్యాన్సిల్ చేయనా అన్నాడు రోహన్. పర్లేదండి, పల్లవికి సినిమాలు పిచ్చి ఎక్కువ, మీరు వెళ్ళండి అంది భార్గవి. ఏంటి కామెడీయా, నువ్వు ఇక్కడ తలనొప్పితో బాధపడుతుంటే అక్కడ నేను సినిమా ఎలా చూడగలుగుతాను కోపంగా అన్నాడు. నొప్పి ఎక్కువగా ఉంటే నేను మిమ్మల్ని పంపుతానా, దయచేసి మీరు వెళ్ళండి, లేకపోతే అది డిస్టర్బ్ అవుతుంది అంది భార్గవి. ఇంటర్వెల్లో ఇద్దరు బయటకు వచ్చారు. రోహన్ పాప్కార్న్ తెచ్చి ఆమెకు ఒకటిచ్చి తన ఒకటి తీసుకున్నాడు. భార్గవి చాలా అదృష్టవంతురాలు, మిమ్మల్ని చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంది. మీరు భార్గవి కంటే నాకు ముందు పరిచయమై ఉంటే నేను మిమ్మల్ని తనకి వదిలేదాన్నే కాదు,
పాప్కార్న్ తింటూ అంది. పెళ్ళిళ్ళు స్వర్గంలో రాసిపెట్టి ఉంటాయన్నాడు రోహన్. అఫ్కోర్స్, కానీ మానవ ప్రయత్నం కూడా ఉండాలి కదా అంది అతని కళ్ళల్లోకి చూస్తూ. మీరేమీ బాధపడకండి, మీకోసం ఒక అందమైన అబ్బాయి, చదువుకున్నవాడు, ఉద్యోగం చేస్తున్నవాడు తన ఆశల్ని దాచుకొని మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రాత్రి 9 గంటలకు సినిమా పూర్తయింది. కారు ఇంటి దగ్గర ఆపగానే పని మనిషి రోహన్ దగ్గరకు వచ్చి, అమ్మగారు పెద్దయ్య గారింటికి వెళ్లారండి, 10 గంటలకు వస్తానన్నారు, మిమ్మల్ని భోజనం చేయమన్నారని చెప్పి తాళం చెవి ఇచ్చింది. భార్గవికి తలనొప్పి ఎలా ఉంది కంగారుగా అడిగాడు. తగ్గిపోయిందంట, నేను వెళ్ళొస్తానంటూ వెళ్ళిపోయింది. రోహన్ పల్లవి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. రోహన్ ఎదురుగా కూర్చుంది పల్లవి. రోహన్ వద్దంటున్నా వినకుండా అతనికి పెరుగు వేయడానికి ముందుకు వంగింది పల్లవి. అతని పళ్ళానికి 2 చేతులు అడ్డంగా పెట్టాడు. అతని చేతిని తప్పించి మరింత ముందుకు కదిలింది. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యానికి అతను బిత్తరపోయాడు. అతనికి కనిపించి కనిపించని అందాలు కనబడుతున్నాయి. ముందుగా అతనే తేరుకొని, ఆ పెరుగు గిన్నె కింద పెట్టండి అన్నాడు. పెరుగు గిన్నె పక్కన పెట్టి కూర్చుంది. రోహన్ చేతులు కడుక్కొని తన బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం మీద కూర్చొని భార్గవికి ఫోన్ చేశాడు. ఇప్పుడే బయలుదేరుతున్నా, 1/2 గంటలో అక్కడ ఉంటాను అంది. ఎవరికి కాల్ చేశారు? రోహన్ తలపైకెత్తి చూశాడు. పల్లవి నైటీ వేసుకొని గుమ్మం దగ్గర నిలబడింది. నైటీ ధరించడం వల్ల ఆమె మరింత అందంగా కనిపిస్తుంది. భార్గవి ఇప్పుడే బయలుదేరుతుందంట. అతనికి ఎదురుగా కూర్చొని తనలో తానే నవ్వుకుంది. ఎందుకలా నవ్వుతున్నారు అని ప్రశ్నించాడు. మిమ్మల్ని మీరు ఎప్పుడైనా నగ్నంగా చూసుకున్నారా అని అడిగింది. ఆ మాటకి రోహన్ అదిరిపడ్డాడు. నవ్వుతూ అతని జవాబు కోసం ఎదురుచూస్తుంది. చెప్పండి, లేదన్నట్లు తలూపాడు. నేను చూశాను అంది. ఎప్పుడూ ఎక్కడ? గొంతు పెగిల్చుకొని అడిగాడు. ఇక్కడా అంటూ ఆమె చేతుల ఫోటో అతనికి చూపించింది. లేచి ఆత్రంగా ఆమె వైపు వచ్చాడు. ఆమె లేచి మంచం చుట్టూ తిరుగుతూ అతన్ని తప్పించుకుంటూ మంచం మీద ఒదిగిపోయింది. బలవంతంగా ఆమె చేతుల ఫోటోని చూశాక అతని మనసు శాంతించింది. అది అతని 3 ఏళ్ల వయసున్నప్పుడు ఫోటో. ఇంతలో రోహన్ అతని చేతులతో పల్లవిని కౌగిల్లో బంధించాడు. ఆమె విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ అతను వదలడం లేదు. కొంత సమయం వరకు అతని కౌగిల్లో ఉండిపోయింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. రోహన్ ఆమెను చూసి తలుపు తీయడానికి వెళ్ళాడు. పల్లవి కంగారుగా పక్క గదిలోకి వెళ్ళిపోయింది. పడుకోబోయే ముందు భార్గవి పల్లవి గదికి వచ్చింది. ఏమైంది నీ ప్లాన్ అని అడిగింది. సూపర్ హిట్, గర్వంగా చెప్పింది. నేను అస్సలు నమ్మను, నేను మాత్రం నిన్ను నమ్ముతాను అంది పల్లవి. సారీ, ఏం జరిగిందో చెప్పు ఆతృతగా అడిగింది. పల్లవి జరిగిందంతా చెప్పింది. భార్గవి కళ్ళ నిండా నీళ్లు నిండాయి. స్నేహితురాలి ముందు ఓడిపోయినందుకు భర్త ప్రవర్తన గురించి బాధ, ఏడుపు తన్నుకు వచ్చింది. సారీ భార్గవి, అనవసరంగా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నాం. అయినా నిన్ను రెచ్చగొట్టడం వల్లే మీ ఆయన అలా ప్రవర్తించారు. ఇందులో ఆయన తప్పేమీ లేదు అని సమర్థించింది. పల్లవి ఊరెళ్ళాక సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక భార్గవి పక్కన చేరాడు రోహన్. అబ్బా, ఎన్నాళ్ళకి ఏకాంతం దొరికింది అన్నాడు. ఏకాంతానికి ఎవరైతే ఏంటి, భార్య కావాలని లేదుగా, కోపంగా అంది భార్గవి. ఎవరైతే ఏంటి అనుకునే రకం కాదు నేను, నా కాంతే నాకిష్టం. ఆమె చేతుల్ని అతని చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు. ఎందుకండి నటిస్తున్నారు, పల్లవి నాకు అంతా చెప్పింది. నేనంటే మీకు ఇష్టమని వేరే ఆడది వచ్చి రెచ్చగొట్టినా మీరు లొంగరని తనతో గర్వంగా చెప్పాను. అది నాకు గర్వాన్ని అణిచి మీ మీద మనసు విరిగిపోయేలా చేసి వెళ్ళిపోయింది, ఏడుస్తూ అంది. పిచ్చి భార్గవి, నువ్వేమీ ఓడిపోలేదు, గెలిచావు, ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు. గెలిచానా? అదెలా? చెప్తాను. నువ్వు మా ఇద్దరికి పదే పదే ఏకాంతం కల్పించడం చూసి నాకు అనుమానం వచ్చింది. చూచాయిగా విషం ఊహించాను. పల్లవి గెలవాలని అలా ప్రవర్తించాను. ఎందుకో తెలుసా, నువ్వు గెలుస్తున్న కొద్దీ పల్లవి తన పథకాలను పెంచుతుంది, అవి ఎక్కడికైనా దారితీయచ్చు. అందుకే ఆమెను గెలిపించి మన కాపురాన్ని కాపాడాను. నా ప్రేమలో నిజాయితీని పరీక్షించడానికి నువ్వు ఎంచుకున్న మార్గం మంచిది కాదు. నాలో ఆలోచించేవాళ్లు కాకుండా వేరే ఎవరైనా ఉంటే పల్లవి పరిస్థితి ఏమయ్యేది? నా దృష్టిలో ప్రపంచంలో అందమైన ఆడదానివి నువ్వే. ఇంకెవరైనా కనిపించినా ఈమె భార్గవి కన్నా అంత అందగత్తె కాదు అనుకుంటాను. ఒకవేళ కనిపించినా ఈమెకు భార్గవికి ఉన్న మంచితనం ఈమెకి ఉంటుందా అనుకుంటాను. అలా అనుకుంటున్నాను కనుకే నీతో సంతోషంగా తృప్తిగా ఉంటున్నాను. 2 రోజుల్లో వెళ్ళిపోయే పల్లవి కోసం జీవితాంతం నాకు తోడుగా ఉండి నిన్ను వదులుకుంటానా? నువ్వు పల్లవితో వాదనలో మాత్రమే ఓడిపోయావు, జీవితంలో ఓడిపోలేదు. నా ప్రవర్తన వల్ల నీకు ఎప్పుడు సిగ్గుపడే రోజు రాదని మాటిస్తున్నాను. నన్ను క్షమించండి, మిమ్మల్ని పరీక్షించడం నా తప్పు, అందులో నా స్నేహితురాలితో ఆ పని చేయించడం మరో తప్పు, అతనిలో ఒదిగిపోతూ అంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.